Hi guys, this is Shendu, co-founder of Bonfiretrader. Basically, ఏంటంటే మా మెంబర్స్ కి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళకి సెపరేట్ గా డౌట్ సెషన్స్ అలానే వన్ టు వన్ సెషన్స్ అలానే పర్సనల్ మెంటరింగ్ సెషన్స్ అనేవి తీసుకుంటాం. సో ఈ సెషన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఈ సెషన్స్ అన్ని యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళకున్న డౌట్స్ మీకు సేమ్ కైండ్ ఆఫ్ డౌట్స్ ఒకవేళ మీకు ఉంటే మీరు ఈ వీడియోస్ చూస్తే మీకు డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వీడియోస్ లో మేము స్ట్రాటజీస్ కానీ టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఏమీ రివీల్ అయితే చేయట్లేదు. బట్ మీకు సేమ్ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉంటే, ఒకవేళ వాళ్ళకున్న డౌట్స్ మీకు ఉంటే ఈ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. ఎంత క్యాపిటల్ తో మీరు ట్రేడ్ చేస్తున్నారు ప్రెజెంట్? ఆప్షన్స్ చేస్తున్నాను, పొజిషనల్ లో చేస్తున్నాను సార్. ఆప్షన్స్ పొజిషనల్ లో రెండింటిలో చేస్తున్నాను. ఆప్షన్స్ ఎంత క్యాపిటల్ తో ట్రేడ్ చేస్తారు? పొజిషనల్ ట్రేడింగ్ ఎంత క్యాపిటల్ తో ట్రేడ్ చేస్తారు? టోటల్ 3 సార్, 3 lakhs టోటల్. ఆప్షన్స్ కి వచ్చేసి 50,000. సో 50,000 ఆప్షన్స్ బైయింగ్ కి అండ్ మీ రిమైనింగ్ క్యాపిటల్ మీరు పొజిషనల్ ట్రేడింగ్ కి యూస్ చేస్తారు? అవును సార్, అవును సార్. సో ఇప్పుడు ఏంటి అంటే పొజిషనల్ ట్రేడింగ్ లోనే కొంచెం డౌట్స్ ఉన్నాయి, లైక్ తీసుకోవడం, అది ఎంట్రీ పాయింట్ తీసుకోవడం అండ్ ఎగ్జిట్ తీసుకోవడం. పొజిషనల్ లో మెటల్ సెక్టర్ తీసుకున్నాం సార్ రీసెంట్ గా. ఓకే, వచ్చేసి కంప్లీట్ గా నిన్న ఒక రోజు 5% to 7% ఫాల్ అయింది. మీరు నాకు ఆ రోజు ఇంటిమేట్ చేశారు కదా, లైక్ ఇలా తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పటికే పొజిషన్ పెట్టేసింది సార్, మీరు తీసేసుకున్నారా? ఓకే, ఎందుకంటే మీకు ఆల్రెడీ అప్పుడే నేను చెప్పాను వార్ అవుతుంది, ఎంతవరకు మార్కెట్ ఫాలో అవుతుందో మనం చెప్పలేము. సో ఇదంతా ఒక కన్క్లూజన్ కి వచ్చిన తర్వాత అప్పుడు మనం పొజిషనల్ ట్రేడింగ్ మీద ఫోకస్ చేసి అప్పుడు స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేది బెస్ట్ వేలో వస్తాయని నేను మీకు చెప్పాను. అప్పుడు ఇప్పటికే మీరు ఇన్వెస్ట్ చేసేసారు అయితే టాటా స్టీల్ లో. యాక్చువల్లీ కంపెనీ మంచి కంపెనీ టాటా స్టీల్, టాటా స్టీల్ కనిపిస్తుంది కదా, కాకపోతే మార్కెట్ ఫాలో అవుతూనే ఇంక్రీజ్ అయ్యాయి బికాస్ ఆఫ్ ఎందుకు ఆ వార్ వల్ల. ఎప్పుడైతే మనకి వార్ అనేది కంప్లీట్ గా కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మనం లైక్ వీటిలో డౌన్ఫాల్ చూస్తామని నేను మీకు చెప్పాను డిఎంఎస్ లో. అండ్ ఒక పర్సన్ అడిగారు లైక్ ఇప్పుడు మీరు టాటా స్టీల్ ఎలా తీసుకున్నారో ఓఎన్జిసి కూడా ఒక పర్సన్ అడిగారు అనమాట, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఇది మనకి ఇక్కడ చూసారా, వన్ డే ఆల్రెడీ ఇంకో ప్యాటర్న్ డ్రా చేస్తుంది, లైక్ ఛానల్ డ్రా చేస్తుంది. ఇక్కడ మనకి వన్ డే బ్రేక్అవుట్ వచ్చింది. ఓకే, క్యాండిల్ బాడీ మనకి బాగానే ఉంది అండ్ క్యాండిల్ వాల్యూమ్ కూడా మనకి బాగుంది, పర్ఫెక్ట్ ఎంట్రీ. బట్ ఇక్కడ చూస్తే మీకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఆల్మోస్ట్ క్యాండిల్ లోవర్ కి వచ్చేసింది, హూజ్ డౌన్ ఫాల్. డిఎంఎస్ లో ఒక పర్సన్ అడిగారు ఓఎన్జిసి బ్రేక్అవుట్ వచ్చింది, కెన్ ఐ గో ఫర్ ఇట్ అని. ఎందుకు ఇది ఆ రోజు వద్దాను అంటే ఆ రోజు మనకి క్రూడ్ లైక్ 7th March మనకి క్రూడ్ ఆల్మోస్ట్ 125-128 దగ్గర ట్రేడ్ అవుతుంది క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ రేజ్ అవ్వడం వల్ల మనకి ఓఎన్జిసి అనేది రేజ్ అయింది ఆ రోజు. మన మార్కెట్స్ అన్ని ఫాలో అవుతున్నా ఓఎన్జిసి ఒకటే రేజ్ అయింది బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ ఎందుకు రేజ్ అయింది, లైక్ వార్ వల్ల మనకి రేజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే మన ఆ వార్ అనేది కామ్ డౌన్ అవుతుందో అప్పుడు మనకి సడన్ ఫాల్ అనేది మనం చూస్తామని చెప్పారు. సో ఇక్కడ మీరు ఓఎన్జిసిలు అందుకే మన పొజిషనల్ ట్రేడ్ అనేది ఇవ్వలేదు, ఓఎన్జిసి పర్సన్ రేజ్ చేసినా సరే ఒకవేళ తీసుకొని ఉంటే లాసే కదా కంప్లీట్ గా. ఏంటి అంటే ఇది ఏంటి టెక్నికల్ అనాలిసిస్, మీరు ఒక పొజిషనల్ ట్రేడ్ తీసుకునేటప్పుడు ఒక టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, అలానే మార్కెట్ సైకాలజీ, ఈ మూడు చూసుకోవాలి. పొజిషనల్ ట్రేడింగ్ కి మీరు 3 lakh క్యాపిటల్ యూస్ చేస్తున్నారని చెప్పారు నాకు. ఓకే, ఇప్పుడు కంప్లీట్ గా మీరు 1 lakh ఈ కంపెనీ మీద పెట్టారు, మీరు టాటా స్టీల్ అనే కంపెనీ మీద మీరు 1 lakh పెట్టారు అంటే ఎంత, ఆల్మోస్ట్ 32% 33% మీరు మీ ఇన్వెస్ట్మెంట్ లో 33% అంతా కలిపి ఒక కంపెనీ మీద పెట్టేసుకున్నారు. క్యాపిటల్ డిప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు మనకి అలా ఉండకూడదండి. ఎప్పుడైనా సరే మీకు ఇలా మీకు 3 lakhs ఇలా క్యాపిటల్ ఉంటే 10% ఒక 10 stocks మీద ఇన్వెస్ట్ చేసుకునేలా మీరు పెట్టుకోవాలి. 10% ఒక స్టాక్ మీద, 10% ఇంకో స్టాక్ మీద, 10% ఇంకో స్టాక్ మీద, అలా ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటే ఒకే సెక్టర్ కి సంబంధించిన కంపెనీస్ మీద ఎప్పుడు పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి నిఫ్టీ మెటల్, నిఫ్టీ మెటల్ సంబంధించిన కంపెనీస్ మీదే మీరు ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ చూసుకోవాలి. మనకి నెంబర్ ఆఫ్ సెక్టర్స్ ఉన్నాయి, ఐటీ సెక్టర్ మీద 2 stocks మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ మీద 2 stocks మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, మెటల్ సెక్టర్ మీద 2 stocks మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్ ప్రజెంట్ మెటల్ సెక్టర్ బాగాలేదు కాబట్టి తీసేయండి. ఓకే, ఫార్మా సెక్టర్ కూడా మనకు అందగలేదు. ఎనర్జీ సెక్టర్ బాగానే ఉంది, నిఫ్టీ ఎనర్జీ మీద మీరు ఒక 2 కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆటో సెక్టర్ మీద 2 కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా ఏంటంటే సెక్టర్ వైజ్ మీరు ఏంటంటే ఒక్కొక్క సెక్టర్ నుంచి ఒక్కొక్క స్టాక్ తీసుకున్నా సరే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ కంపెనీస్ అనేవి ఎప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవ్వకూడదు. మీరు ఏదైతే స్టాక్స్ తీసుకుంటారో లైక్ ఈ టాటా స్టీల్ కానీ లేకపోతే
టాటా మోటార్స్ కానీ లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ మంచి మంచి కంపెనీస్ ఉంటాయి కదా, ఇవేమైనా సరే మీకు ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవ్వకూడదు. ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అయినవి మాక్సిమం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదా కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు కన్సాలిడేషన్ నుంచి బయటకు వస్తున్న కంపెనీస్ మాత్రమే మీరు చూసుకోవాలన్నమాట. ఒక పొజిషనల్ స్టాక్ కి మీరు తీసుకునేటప్పుడు ప్రతి స్టాక్ మీద మీకు న్యూసెస్ ఉంటాయి. ఎవ్రీ స్టాక్ మీద సెక్టార్ లో ఏ స్టాక్ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పెద్ద బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గుడ్ న్యూస్ వచ్చింది అనుకోండి మొత్తం బ్యాంకింగ్ సెక్టార్ అంతా రైజ్ అవుతుంది. అప్పుడు మీకు మీకు అర్థవలసిన ఇష్యూ ఏంటి, ఇప్పుడు ఆర్బిఎల్ బ్యాంక్ ఉందండి, ఆర్బిఎల్ బ్యాంక్ మీద మీకు న్యూస్ వచ్చింది. బట్ ఏంటంటే ఆర్బిఎల్ అనేది చాలా చిన్న బ్యాంక్, దానివల్ల మీకు నిఫ్టీ బ్యాంక్ మొత్తం కదులుతుందా? లేదు కదా. సో అలాంటి టైంలో మన బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నా వేస్ట్ అవుతుంది అదేదో. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద న్యూస్ వచ్చింది అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మీకు బ్యాంక్ నిఫ్టీ లో మోర్ దాన్ 30% కాంట్రిబ్యూషన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద న్యూస్ వస్తే మీకు బ్యాంక్ నిఫ్టీ మొత్తం మూవ్ అవుతుంది, దాని ఇంపాక్ట్ మిగిలిన బ్యాంక్స్ మీద కూడా పడుతుంది అన్నమాట. అలాంటి స్టాక్స్ మీద తీసుకోవాలి. మొన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఒక న్యూస్ వచ్చింది ఏంటి, ఆర్బిఐ వాళ్ళు బ్యాన్ అనేది తీసేశారు. అసలు ఏంటి అంటే లైక్ 2020 డిసెంబర్ లో ఫస్ట్ టైమ్ లైక్ హెచ్డిఎఫ్సి మీద బ్యాన్ చేశారు ఆర్బిఐ వాళ్ళు. ఎందుకు, వాళ్ళ డిజిటల్ సర్వీసెస్ అనేవి సరిగ్గా లేవు, మీరు క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవేమి ఇష్యూ చేసుకోకూడదు ఇలా ఇలా అని చెప్పి బ్యాన్ చేశారు. స్టాక్ లో డౌన్ ఫాల్ వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. తర్వాత ఏంటి అంటే 2021 ఆగస్ట్ లో బ్యాన్ తీసేశారు, బ్యాన్ తీసేసి క్రెడిట్ కార్డ్స్ మీరు ఇష్యూ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారన్నమాట. బట్ ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు వాళ్ళకి డిజిటల్ సర్వీసెస్ ప్రకారం. అండ్ ఇప్పుడు మొన్నే రీసెంట్ గా అంటే మొన్నే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద మొత్తం కంప్లీట్ బ్యాన్ అంతా తీసేసింది ఆర్బీఐ. తర్వాత మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా రేజ్ అయింది చూడండి. ఆ రోజు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 3% రేజ్ అయింది మొన్న చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ మనకి 3% రేజ్ అయింది. అండ్ ఈ రోజు కూడా మనకి రేజ్ అవుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని. సో ఏంటి అంటే ఇలాంటి స్టాక్స్ మనం తీసుకోవాలన్నమాట. ఏ స్టాక్ మీద అయితే న్యూస్ ఉందో ఆ స్టాక్ మనకి టెక్నికల్ గా ఎంట్రీ పాయింట్స్ ఇస్తుంది అనుకుంటే రెండు కంబైన్ చేసుకొని అండ్ ఫండమెంటల్స్ చెక్ చేసుకొని ఆ స్టాక్స్ మనం షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ తీసుకోవచ్చు. మీరు మరీ లాంగ్ టర్మ్ అనుకోండి, బాగా లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మంచి కంపెనీస్ ఏం తీసుకున్నా పర్లేదు, ఫండమెంటల్స్ చెక్ చేసుకోండి. రిలయన్స్ కానీ ఇన్ఫోసిస్ కానీ వాళ్ళు ఏది తీసుకున్నా పర్లేదు. బట్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ అంతకుముందు సెషన్లో చెప్పాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, రిలయన్స్ అనేది కంపెనీ నార్మల్గా నిఫ్టీ 50 లో రిలయన్స్ అనేది ది బెస్ట్ కంపెనీ. మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటా అంటున్నారు కదా బాగా, ఒకవేళ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ తీసుకుంటే ఓకే, ప్రాఫిట్ వచ్చినా ఎగ్జిట్ అయిపోతే ఓకే, ఒకవేళ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వకపోతే ఏమవుతుందో నేను మీకు చెప్తున్నాను. రిలయన్స్ మీద మీరు 1 lakh ఇన్వెస్ట్ చేశారు, ఓకే 1 lakh మీరు రిలయన్స్ మీద ఇన్వెస్ట్ చేశారు, ఇట్ గేవ్ ఎన్ ఎంట్రీ, మీకు ఎలా కన్సల్టేషన్ అయ్యి మీకు ఎంట్రీ పాయింట్ ఇచ్చింది, ఇక్కడ మీరు ఎంట్రీ పాయింట్ తీసుకున్నారు అండ్ ఇట్ గేవ్ ఎ ప్రాఫిట్. మీకు ప్రాఫిట్ కూడా రిలయన్స్ ఇచ్చేసింది, ఎంత 1 lakh కి ఒక 10% ఇచ్చింది అనుకోండి, అంటే 10,000 ప్రాఫిట్ ఇచ్చింది మీరు ఈ 10,000. ఇంకా ఏంటి అంటే రిలయన్స్ అనేది మంచి కంపెనీ కదా, బాగా లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అని చెప్పి మీరు వదిలేశారు ఆ కంపెనీ మీద స్టాక్స్ కూడా వదిలేశారు. మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వలేదు. ఏదైనా స్టాక్ రేజ్ అయిన తర్వాత ఏమవుతుంది, బాగా రేజ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇంకా అలా రేజ్ అవుతూ ఉంటుంది కదా, ఎస్ కన్సల్టేషన్ లోకి వెళ్తుంది కదా. సో ఇలా కన్సల్టేషన్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఒక 3 months మీకు రిలయన్స్ అనే కంపెనీ రేజ్ అవడం డౌన్ అవడం రేజ్ అవడం డౌన్ అవడం ఇలా ఒక 3 months మీకు కన్సల్టేషన్ లోకి వెళ్ళిపోయింది. మీకు అప్పుడు ప్రాఫిట్ రాదు లాస్ రాదు, బట్ ఏంటంటే 3 months మీ 1 lakh క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ 1 lakh ఇందు మీద మీకు 3 months వేస్ట్ అయినట్టే కదా, వేస్ట్ అయినట్టే కదా. సో అందుకే ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక ఎంట్రీ పాయింట్ మీరు తీసుకున్న తర్వాత అది ఎంత మంచి కంపెనీ అయినా సరే ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక ఎంట్రీ ఇస్తే మనం ఎలాగో ట్రాక్ చేస్తాం కాబట్టి స్టాక్స్ ని, 3 months తర్వాత ఇది ఎంట్రీ ఇస్తే 3 months తర్వాత ఎంటర్ అవ్వండి. ఈ 3 months ఏదైతే ఉందో ఈ 3 months ఈ 1 lakh వేరే కంపెనీస్ మీద పెట్టుకుంటారు. వేరే కంపెనీస్ ఏదైతే మీకు బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయో ఆ కంపెనీస్ మీద మీరు పెట్టుకుంటారు అన్నమాట. అర్థమైందా? ఓకే సార్. సో ఇలా మీరు క్యాపిటల్ అనేది కంప్లీట్ గా ఒక స్టాక్ మీదే వదిలేకుండా ఒక స్టాక్ మీద మీరు ఎంట్రీ తీసుకుంటే ప్రాఫిట్ ఇచ్చిన వెంటనే ఎగ్జిట్ అయిపోయి ఆ అమౌంట్ తీసుకుని వేరే స్టాక్ మీద మీరు పెట్టుకోవచ్చు. అండ్ క్యాపిటల్ అనేది ఎప్పుడు ఒకే సింగిల్ స్టాక్ మీద మీరు ఎప్పుడు పెట్టవచ్చు. ఎనీ అదర్ డౌట్స్ సార్? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు అర్థమైంది కదా అసలు ఎలా తీసుకోవాలి అనేది, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ న్యూస్ ఏమైనా ఉందో లేదో చూసుకోండి. మీరు జస్ట్ గూగుల్ లో సెర్చ్ చేసిన న్యూస్ అబౌట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టుడే అని సెర్చ్ చేస్తే మీకు వెంటనే వస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన న్యూస్ అంతా వచ్చేస్తుంది. మీరు ఏదైనా ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫండమెంటల్స్ చూసుకుంటారు. ఫస్ట్ మీరు చూసుకోవాల్సిన ఫండమెంటల్స్ కంపెనీ లైక్ ప్రమోటర్స్ హోల్డింగ్ ఏంటి, పిబై రేషియో ఏంటి, అలానే ఆ కంపెనీకి రిలేటెడ్ కూడా కంపెనీస్ ఏంటి, అవి ఎలా పర్ఫామ్ చేస్తాయి మార్కెట్ లో, అండ్ అలానే లైక్ ప్రమోటర్స్ హోల్డింగ్ ఎంత, అండ్ అలానే బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవడం, ప్రాఫిట్ అండ్
లాస్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం మొత్తం ఇవన్నీ చెక్ చేసుకొని ఫండమెంటల్ గా మంచి కంపెనీ అయితే అప్పుడు టెక్నికల్ గా మీరు అదేమన్నా ఎంట్రీ పాయింట్ ఇస్తే తీసుకొని అండ్ తర్వాత మీరు చెక్ చేయాల్సిన న్యూస్ దాని మీద ఏమైనా న్యూస్ ఉందా, దానికి ఏమైనా డీల్ వచ్చిందా, లేకపోతే అదేమన్నా కొత్త ప్లాన్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారా, లేదా సీఈఓ ఎవరన్నా చేంజ్ అయ్యారా, అది లేకపోతే ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ చేస్తున్నారా సొసైటీకి యూజ్ అయ్యేటట్టు, లేకపోతే ఆ కంపెనీతో ఇంకో కంపెనీ ఏదైనా మెర్జ్ అయిందా, లేదా కంపెనీకి ఆ కంపెనీలో ఎవరైనా బిగ్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తున్నారా లైక్ జీల్ లో రాకేష్ ఇంజన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టు. సో ఇవన్నీ మీరు న్యూస్ బేస్ మీద చూసుకొని ఇలా ఫండమెంటల్స్ టెక్నికల్స్ చూసుకుంటే దాని